అపోహలు నమ్మొద్దని చెప్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో మా ప్రతినిధి గంగారెడ్డి ఫేస్ టు ఫేస్. జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు వ్యాక్సిన్ కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు సార్, చెప్పండి, జిల్లా ప్రజలకు ఒమిక్రాన్ నుండి కాపాడాలంటే ఏం చేయాలి? ఎస్, తప్పకుండా ఒమిక్రాన్ కావచ్చు లేదా మనకు ఇంకా ఏదైనా వేరియంట్తో, అంటే ఒమిక్రాన్ విషయంలో ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వేరియంట్ అనేది ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుందని, అదేవిధంగా ప్రభావం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వేరియంట్ వల్ల మళ్ళీ థర్డ్ వేవ్ లాంటిది వస్తే తప్పక దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎదుర్కోవడానికి మన చేతిలో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ ఇప్పటికే ప్రభుత్వం ఉచితంగా మీ ఇంటి వరకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంది. కాబట్టి ప్రజలు ఇక్కడ తప్పకుండా చేయాల్సింది ఏంటంటే అపోహలను లేదా నిర్లక్ష్యాన్ని వాటిని పక్కకు పెట్టి ప్రభుత్వం మీ మంచి కోసం సైంటిస్ట్ ద్వారా ఒక మంచి వ్యాక్సిన్ తయారు చేసి మీ వరకు పంపించింది. దాన్ని డబుల్ డోస్, రెండు డోసులు తీసుకున్నప్పుడే మనం మన శరీరంలో వైరస్ను ఎదుర్కొనే శక్తి వస్తుంది. కాబట్టి తప్పకుండా రెండు డోసులు తీసుకునే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలి. అంతే తప్ప ఎక్కడో సోషల్ మీడియాలో ఒక పోస్ట్లోనో ఇంకో విధంగా ఒక వీడియోలో వచ్చిందని నమ్మి మీరు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకుంటే మీరు మీకు మీ కుటుంబానికి తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. సో అట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులు చేయొద్దు. అధికారులు, ముఖ్యంగా వైద్య సిబ్బంది చెప్పే సూచనలు సలహాలు పాటించండి. తప్పక వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడే మనకు థర్డ్ వేవ్ వచ్చినా లేదా ఒమిక్రాన్ లాంటి డేంజరస్ వేరియంట్ మన దగ్గరకు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే విధంగా మనం రెడీగా ఉంటాం. కాబట్టి ప్రజలందరినీ కూడా మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోండి, అందులో కూడా డబుల్ డోస్ తీసుకోండి. ఎస్ సార్, జిల్లాలో ఇప్పటివరకు ఎంతవరకు వ్యాక్సినేషన్ కంప్లీట్? ఇప్పటివరకు 86% మాకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తయింది, 33% మాత్రమే మనకు సెకండ్ డోస్ అయింది. కాబట్టి అటు 14% ఫస్ట్ డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు ముందుకు వచ్చి తీసుకోవాలి. ఇక్కడ 33% కానీ ఉన్నాం, ఇది తప్పకుండా సెకండ్ డోస్ పూర్తి చేసుకోవాలి. ఈ మంత్ ఎండ్ వరకు, డిసెంబర్ 2 నాటికి తప్పక అందరం కూడా మొత్తం రెండు డోసులు ఫుల్లీగా తీసుకొని ఒకవేళ థర్డ్ వేవ్ లాంటి దురదృష్టవాత ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే విధంగా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి జిల్లా ప్రజలు అందరం కూడా కోరుతా ఉన్నాను, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అయితే సార్, జిల్లాలో ఒమిక్రాన్ లాంటి వ్యాధి వస్తే జిల్లాలో ప్రజలను ఆదుకోనేందుకు వైద్య సిబ్బంది కానీ హాస్పిటల్లో బెడ్స్ కానీ అవన్నీ ఉన్నాయి? ఎస్, వాటికి సంబంధించి ఇప్పటికీ మనం గీరపై ఉన్నాం, వాటికి సంబంధించి ఎలాంటి కొరత లేదు. ఇంకోటి ఆ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంది. సో అట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అది రాకుండా ఉండడానికి మన దగ్గర మార్గం ఉంది. సో ముందు దాన్ని పాటించమని కోరుతా ఉన్నాం. సో ఫస్ట్ వ్యాక్సిన్ మీద ఫోకస్ చేయండి, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునే విధంగా ముందుకు రండి అని నేను ప్రజలను కోరుతా ఉన్నాను. మొత్తానికి ఏదైతే ఒమిక్రాన్ లాంటి వ్యాధి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ రెండు డోసులు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సెకండ్ డోస్, రెండు డోసులు తీసుకుంటేనే బాగుంటుంది, వ్యాధితో పోరాడచ్చు అని చెప్తున్నారు. ఇవి ఏదేమైనప్పటికీ జిల్లా కలెక్టర్ ప్రజలందరూ కోరుతున్న చేతులైతే దండం పెడతా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా, థర్డ్ వేవ్ రాకుండా ఖచ్చితంగా రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహానిస్, నిజామాబాద్. వ్యసనాలకు అలవాటు పడడంతో పద్ధతి మార్చుకోమని కుటుంబ